చిలకలూరు పేట సభ ముగిసిపోయింది మహాద్భుతంగా జరిగిందని లక్షల్లో జనం వచ్చేసారని తెలుగుదేశం జనసేన దళాలు మురిసిపోతూ ఉండవచ్చుగాక కానీ వారి ఆర్భాటం ఆనందం అంతా పై పైన మాత్రమే లోపల తెలుగుదేశం శ్రేణులంతా తెగ మదన పడిపోతున్నట్టుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ప్రధాని మోదీని సభకు ఆహ్వానించడం ద్వారా మోదీ వస్తున్నారనే ప్రచారం ద్వారా ఎలాంటి అనుచిత ప్రయోజనాలు ఆశించారో అవేవి నెరవేరలేదు మోదీ మాటల తూటాల ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారని అనుకుంటే అలాంటిదేం జరగలేదు ఈ నేపథ్యంలో ఏపీలో మరోసారి ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ రాకుండా ఉంటేనే బాగుంటుందని మోదీ కాకుండా ఇతర బీజేపీ నాయకుల్ని ప్రచారానికి పిలుద్దామని చంద్రబాబు నాయుడుకు ఆయన కీలక వ్యూహకర్తలు పార్టీలో సీనియర్లు సలహా చెబుతున్నట్టుగా తెలుస్తోంది ప్రధాని మోదీ వేదిక మీద ఉన్నారంటే ఆయన నుంచి ఎక్స్పెక్టేషన్ రకరకాలుగా ఉంటాయి రాష్ట్రానికి ఆయన ఏం వరాలు ప్రకటిస్తారా అని ప్రజలు ఆశిస్తారు అదేవిధంగా ఆయన జగన్మోహన్ రెడ్డిని నానా తిట్లు తిట్టాలని తమ మనసులోని తిట్లను ఆయన నోటమ్మట పలికించాలని తెలుగుదేశం జనసేన దళాలు ఆశిస్తాయి కానీ మోదీ చిలకలూరు పెట్ట సభలో అలాంటి మాటలు ఒక్కటి కూడా మాట్లాడలేదు రాష్ట్రానికి ఆయన ఏ వరాలు ప్రకటించకపోయినా తమకేం నష్టం లేదు కానీ జగన్ను ప్రత్యేకంగా తిట్టకపోవడం వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుందని తెలుగుదేశం వర్గాలు బాధపడుతున్నట్టు సమాచారం అందుకే మళ్లీ ఇంకోసారి ఏపీలో ఎన్నికల సభకు మోదీని పిలిస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారట ఈ సభలో మోదీ చాలా లౌక్యంగా మాట్లాడారు జగన్ ప్రభుత్వాన్ని కూలదొయాల్సిన అవసరం ఉన్నదని ఆయన మాట వరుసకు కూడా అనలేదు మంత్రులందరినీ ఒకరికి మించి ఒకరు అవినీతికి పాల్పడుతున్నారు అన్నారే తప్ప ఏ ఒక్క పేరు కానీ ఏ ఒక్క అవినీతి కుంభకోణం గురించి కానీ ప్రస్తావించని లేదు కూటమి గెలిస్తే చంద్రబాబు సీఎం అని అనకుండా ఎన్డీఏ అభ్యర్థి సీఎం అన్నారు ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి అనే మాటను రామ లాగా పదే పదే చెప్పారు తప్ప ప్రభుత్వాన్ని కూల్చడం గురించి తనకు ఎలాంటి పట్టింపు కూడా లేదన్నట్టుగా వ్యవహరించారు మోదీ ఇలాగే మాట్లాడితే తెలుగుదేశం కేంద్రంలోని బీజేపీని బతిమాలి బలవంతంగా పొత్తులకు ఒప్పించుకున్నదని మోదీ దళంలో జగన్ వ్యతిరేక ఆలోచన లేదని ప్రజలకు అర్థమైపోతుందని తెలుగుదేశం దళాలు భయపడుతున్నాయి అదే సమయంలో మోదీ బదులుగా బీజేపీ తరఫున కొందరు కేంద్ర మంత్రుల్ని పిలిస్తే తమకు అడ్వాంటేజ్ ఉంటుందని తమ స్క్రిప్ట్ను వారి ఎదుట పెట్టి వారితో జగన్ ను తిట్టించడం సాధ్యం కావచ్చునని వారు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది